భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళేశ్వరం ధరణి లొసగులు, ప్రశ్నపత్రాల లీకేజీ సహా ఎన్నో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని వారు విమర్శించారు. ఇన్ని అక్రమాలను గుర్తించిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తేనే భద్రాద్రి జిల్లాను రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తానని రఘురామ్ రెడ్డి హామీ ఇచ్చారు. మన సీనన్న గారు, తుమ్మల గారు, రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మరి ముగ్గురు చైర్మన్ ఒకటే జిల్లాకు చెందిన వారు అని మీకు మనవి చేస్తున్నాను. కేవలం 150 రోజులలో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు పూర్తి చేశారు ఈ ప్రభుత్వం. ఎలక్షన్ కాగానే 2 లక్షల రుణమాఫీ కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. మరి కొంత బీఆర్ఎస్ పరిపాలన గురించి మాట్లాడితే, గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు వాగ్దానాలు చేశారు, రుణమాఫీ కాలేదు చేస్తున్నారు. ఇంకా 10 రూపాయలకి వెళ్ళిపోయినది, ఇంకా పైకి పోతూనే ఉంటుంది, కిందికైతే రాదు. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది కూడా పూర్తి చేయలేదు. ఉద్యోగాల నుంచి కోటి ఉద్యోగాలు తీసేశారు. మరి